ఈ సమాజంలో దాంట్లో బలగంలో ఈ కొమరయ్యలు కోటి శంకరయ్యలు ఈ సమాజంలో చాలా మంది ఉంటారు. ఆ వయసులో కూడా ఆయన అక్కడ కూడా ఏ లగ్గం చేసుకుంటూ ఉంటాడు, అక్కడ ఇక్కడ భాస్కర్ నడుతా ఉంటాడు. అంటే ఈ వయసులో కూడా ఆయనకి ఉంటాయి, పుణ్యానికి పైసలు వస్తాయి అంటే ఏదైనా చేద్దాం, పెళ్లి చేద్దాం, లగ్గం చేద్దాం. ఈ వయసులో లగ్గం చేసి ఏం చేస్తే భాస్కం కట్టుకుంటాం. సో అట్లనే ఏ ఉంటుంది, బిడ్డకి పెళ్లి చేస్తా ఉంటుంది, ఆయన ఏదో చెప్తాడు. ఇంకొక ఆయన ఈయన జంపన్న పాప కష్టపడి పని చేసుకుంటున్నాడు, ఈతలు ఎక్కువ ఈయనకు, ఏదులేసి ఏదులేసి వచ్చిన పైసలన్నీ బర్బాదు చేసుకొని తర్వాత జిందగీ బర్బాదైందని ఎడుతా ఉంటాడు. సో అంటే ఒక సామాన్య మానవులు ఇవాళ సమాజంలో మనం ఎంతమంది ఉంటే అంతమంది ఇందాక మట్టి కథ అన్నారు, నిజంగా మట్టి కథనే. ఈ సమాజంలో ప్రతి వాడికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని పుణ్యానికి పైసలు వస్తే అంటే ఎట్లయినా సాల్వ్ చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది అంటారు. అలా ఒక విలేజ్లో జరిగిన కథ, ఆ విలేజ్లో ఉన్నదానికి ఈ వీక్నెస్లు ప్రజల్లో ఉన్న వీక్నెస్ని క్యాష్ చేసుకునే ప్రభుత్వాలు కదా, రాజకీయ పార్టీలు వీళ్ళు ఆశ చూపిస్తారు. మనకంత ఆశపోతులం మనం, మనకు ఆశ కావాలంటే మనం ఎంత చేసినా కానీ మనకు కావాల్సినది రాదు. సో ఇంకేదన్నా ఉంటే బాగుండు అనుకునే మన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు వచ్చి ఆ పైసలు ఇస్తాం, ఈ పైసలు ఇస్తాం, ఇది ఇస్తాం, ఈ పథకం ఉంది, ఆ పథకం ఉంది అంటారు. పథకాలు వస్తే బాగానే ఉండు, పథకాలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే వాళ్ళ దరిద్రం పట్టినట్టే. ఈ సినిమా కథ అదే, ఒక పథకం ఇస్తామని చెప్పి ప్రభుత్వ రాజకీయవేత్తలు చెప్పినాక అనుకోకుండా పైసలు పడితే ఆ తర్వాత ఏతుల రాముడు ఏం చేసిండు, ఈయనకి ఏమైంది, ఎట్లా పోయింది అనే దాని మీద ఇప్పుడు అంటే మన వీక్నెస్, మనం మోసపోతూనే ఉంటాం, వాళ్ళు మోసగించబడుతూనే ఉంటాం, మోసం చేస్తూనే ఉంటారు. బట్ ఎప్పుడు కళ్ళు తెరుస్తాం మనం? ఇంత ఆలోచింపజేసే సినిమా తీయటానికి చాలా గట్స్ కావాలి. కొత్త సినిమా తీశారు, బలగం ఆడింది, బలగం డెఫినెట్గా ఆడింది, బలగం గ్రేట్ ఫిలిం. కానీ బలగం ఒక జనరల్ ఫిలిం, అది మా ఒక ఇవాళ సమాజంలో మామూలు లైఫ్ జీవితం, అది ఇది కూడా జీవితమే, ఇది ఇంకో రకమైన జీవితం. ఈ నమ్మకాలు, మనకు ఆశ, మనిషిలో ఉండే ఆశ, అదేమో సెంటిమెంట్స్, బాంధవ్యాలను గురించి అక్కడ తీసాం, ఇక్కడ మనిషి ఆశలను గురించి తీసిన సినిమా ఇది. ఈ ఆశల మీద నమ్మకాలు పెట్టుకున్న మనుషుల్ని మనం ఓట్ల కోసం ఎంత మోసం చేశారు, మోసగించబడుతూనే ఉన్నాం మనం. అంటే ఓన్లీ గవర్నమెంట్సే కదా, మేము ఓన్లీ రాజకీయ పార్టీలే కాదు, మామూలు సమాజంలో ఏదో మిత్తిస్తాం, రూపాయి పెడితే 100,000 రూపాయలు వేస్తే మీకు నెలకు 100,000 ఇస్తాం అంటాడు. ఎట్లా 100,000కి, 100,000 ఇస్తే 100,000కి మిత్తి ఎట్టిస్తాడు, 100,000 మనం ఆలోచించాం, తీసుకుపోయేస్తున్నాం. అరే మన ఇచ్చిన పైసలు నెక్స్ట్ మంత్ ఇస్తారు కదా, తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి, ఏ రోజు రావు, మొత్తం ఉన్నది ఉంచుకున్నది పోతుంది. ఇది అర్థం చేసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది మనకి? అర్థం చేసుకుంటామా చేసుకోమా అని ఆలోచింపజేసే సినిమా చేయటానికి కావాల్సిన గట్స్ వచ్చిన ప్రొడ్యూసరు, ఆ పిచ్చి కథ చెప్పిన పిచ్చి డైరెక్టరు, ఈ సినిమా ఇవ్వడం తీస్తాడండి, ఈ రోజు ఈ సినిమాలు తీస్తారా, అది కూడా గవర్నమెంట్కి అగేనిస్ట్. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ చేసిన మోసాన్ని అతను బయటకు తీశాడు. మోసాన్ని చెప్పగలిగే ధైర్యం రావాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మేము ఇంతకాలం నుంచి ఉన్నాం, ఇంత ధైర్యం అయితే మేము చేయలేదు, చెయ్యం కూడా, చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ ద ప్రొడ్యూసర్. ఈ ఆర్టిస్టులు అందరూ వాళ్ళు జీవించారు యాక్చువల్గా. ఏదైనా నేను ఇన్ని సినిమాలు చూశాను, బట్ ఈ సినిమాలు వీళ్ళందరూ, మనం సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు, ఎక్కడో ఒక విలేజ్లో పోయి కూర్చుంటే నడుస్తున్న కథలాగా ఉంటుంది. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి తితి అని మలయాళం కన్నడం సినిమా ఒకటి చూసి అలా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమాలో ఆ ఎట్లా అయితే ఫీల్ అయ్యానో ఈ సినిమాలో మళ్ళీ అట్లాగే ఫీల్ అంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి, మనం చూస్తున్న కళ్ళ ముందు నడుస్తున్న, సమాజంలో నడుస్తున్న క్యారెక్టర్స్ లాగా ఉంటుంది. ఇంత అద్భుతంగా తీసిన ఈ టీముని అభినందిస్తూ ఈ సినిమా చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలని, అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.